పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని వర్గాల పిల్లల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. కామారెడ్డి జిల్లా దుర్కి గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఎస్టీ గర్ల్స్ జూనియర్ కాలేజ్ వసతి గృహాన్ని స్పీకర్ పోచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అన్ని సమకూర్చితేనే పండుగ. ఆ యొక్క సమకూర్చడంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తేనే ఈ పండుగ లాంటి కార్యక్రమాన్ని మనం విజయవంతంగా చేసుకోగలుగుతాం. మార్కులు సంపాదించడానికి కట్టినట్టు కట్టబోతున్నటువంటి ఆస్తులే ఈ హాస్టల్స్. ఈ కాలేజ్ హాస్టల్స్ ఇస్ మెంట్ ఫర్ దట్. అందుకే ఆ మూడు హాస్టల్స్ ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 200 మంది చూస్తాం. 15,000-16,000 ఎసెప్ట్తోని ఒక్కొక్క హాస్టల్ రాబోతూ ఉంది. డార్మెంట్ అండ్ డైనింగ్ హాల్, కిచెన్ పెద్దగా వస్తున్నాయి. దీని పక్కనే కడతాం. అక్కడ పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా చదువుకోవాలనే ఉద్దేశంతో కట్టబోతున్నటువంటి హాస్టల్ ఆ హాస్టల్స్. అందుకే అది కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెడతాం.